అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసిన అందరికీ, అలాగే పెద్దలందరికీ, ఈ సినిమా నిర్మించిన నిర్మాతలు సత్యనారాయణ గారికి, అలాగే అభిషేక్ గారికి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే మా సాయి గురించి చెప్పాలంటే ఫస్ట్ సురేష్ గారి గురించి చెప్పాలి. నేను కందిరీగా అనే సినిమాకి అసోసియేట్గా అండ్ రైటర్గా వర్క్ చేశాను. సో ఆ రోజులో నన్ను ఫస్ట్ డైరెక్టర్ చేయాలని చెప్పి సురేష్ గారు అనుకున్నారు. నాకు ఆఫర్ కూడా ఇచ్చారు, బట్ ఆ టైంకి నేను రెడీగా లేక చేయలేకపోయాను. సో అంత బాగా చూసుకున్నారు నన్ను. సో అందుకే సురేష్ గారు అంటే ఎప్పటికీ నాకు ఒక చిన్న అభిమానం ఉంటుంది. అలాగే సాయి నేను చూస్తూనే ఉన్నాను అప్పటి నుంచి. హీరో అవ్వటానికి ఎంత కష్టపడ్డాడో రోజు మేము అక్కడ చూస్తుండే వాళ్ళం. మా ఆఫీస్ పైనే తను వర్కౌట్ చేస్తూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ, సో సినిమా టు సినిమా ఇప్పుడు 7th ఫిల్మ్కి వచ్చాడు. ప్రతి సినిమాకి ఏదో ఒకటి ట్రై చేద్దాం, కొత్తగా ట్రై చేద్దాం అని డిఫరెంట్ జోనర్స్ చేస్తూ వస్తున్నాడు. సో ఈ సినిమా ఆల్రెడీ తమిళ్లో ప్రూవ్డ్, సో తెలుగులో కూడా ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సో యు ఆర్ వెరీ ప్యాషనేట్, డెఫినెట్గా ఈ సినిమా నీకు మంచి హిట్ అవ్వాలి. అలాగే అనుపమ, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే పనిచేసిన ప్రతి ఒక్కరికి, క్యాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ అనిల్ గారు, మీరు కూడా నాలాగే చిన్న వయసులోనే చాలా అచీవ్ చేసేసారు. థ్యాంక్ యూ. ఫ్రస్ట్రేషన్ వచ్చిందా మీకు కొంచెం వయస్సు వినగానే? సారీ సారీ బ్రదర్ రమేష్ వర్మ గారు, మిస్ అయిపోయాను. సో ఈ సినిమాతో మళ్ళీ మీ సక్సెస్ రైడ్ మొదలవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.